ఆ కంటోన్మెంట్ పోటీలో పోటీకి సై టికెట్ ఇవ్వాలని కేసీఆర్ కు లాసనేత సోదరు రిక్వెస్ట్. స్పష్టత ఇవ్వకపోవడంతో నిరాశతో రిటర్న్ మల్లారెడ్డి. ఆయన అల్లుడితో గులాబీ బాస్ చర్చలు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేతో భేటీపై ఆరా. మల్కాజ్గిరి గెలవాలని దిశానిర్దేశం. కవిత అరెస్టుపై కేటీఆర్ హరీష్తో మీటింగ్ అంటూ వరిస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్తో చర్చలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే లాసనేత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడంపై చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలట ఇంకెందుకు చర్చలు కేసీఆర్? వాళ్ళ కుటుంబం నుంచి ఆల్రెడీ చనిపోయారు. సో ఆ కుటుంబం నుంచి వాళ్ళకే టికెట్ ఇవ్వాల్సింది పోయి ఇంకా దానిపైన చర్చ ఎందుకు జరుగుతున్నది? అంటే మీరు ఇంకొకరికి ఇద్దామనుకుంటున్నట్టు నాకు తెలిసి, ఎవరికో వేరే వాళ్ళకి ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. అయితే ఏం జరుగుతుంది? ఈ క్రమంలోనే లాస్ట్ సోదరి నివేదిత శ్రీనివారం కేసీఆర్తో భేటీ టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. నివేదితో పాటు ఆమె తల్లి కూడా సమావేశమయ్యారు. పోటీకి సిద్ధంగా ఉన్నందున పార్టీ బీఫామ్ ఇవ్వాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. కాగా కేసీఆర్ నుంచి స్పష్టత రాకపోవడంతో ఒకంత నిరాశతో ఆమె వెరిదిరిగానని సమాచారం. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీకి అసెంబ్లీ ఎన్నికలప్పుడే మన్నే క్రిషాంక్ ఆసక్తి చూపారు. కానీ కేటీఆర్ భుజంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు నివేదితకు టికెట్ ఇస్తే క్రిషాంక్ సహకరిస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. సో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మిత్రులారా, ఈ ఎవరైతే ఉన్నారో లాస్యనందిత చెల్లి అక్క ఎవరైతే ఉన్నారో, సోదరు ఎవరైతే ఉన్నారో, నివేదితకు టికెట్ ఇస్తారా లేరా అనేటువంటి దాంట్లో కొంత సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ భేటీ అయినప్పటికీ కూడా కనీసం ఆ టికెట్ పైన ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత వాళ్ళు కూడా కొంత నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా కొంత షాక్ గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కనుక ఒక సాంప్రదాయం ఏంటంటే ఒక కుటుంబంలో ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబంలోనే ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది. అది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కానీ ఈసారి వాళ్ళకు టికెట్ నిరాకరించేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతున్నట్టయితే మనకే తెలుస్తుంది. సో మరి కృషాంక్ ఇస్తారా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.